అంటే తీసినట్టు ఉంది సినిమా. అసలు ఏమీ నచ్చలేదు, అసలు డైలాగ్స్ కూడా బాగాలేదు, అసలు ఇల్లాజికల్ సీన్స్, ఒక హారర్ సీన్ కూడా లేదు, ఒక హారర్ మూవీలా లేదు ఇది. ఫస్ట్దే బాగుంది భయ్య, ఫస్ట్దే బాగుంది. అసలు తోడైతే సొల్లు డబ్బులు ఎక్కువ తీశారు సినిమా. అసలు బాగాలేదు, పూర్ స్క్రీన్ ప్లే, అసలు లాగింగ్ చాలా, అసలు ఎక్కడ అన్ని ఇల్లాజికల్ సీన్స్ అన్ని అసలు బాల బయటికి వచ్చారనిపించింది. ఎప్పుడు సినిమా అయిపోద్దా, ఎప్పుడు వచ్చారా అనిపించింది. అసలు లేదు భయ్య, రాజుగారి గది 3 అనేది అసలు దాని లింకే లేదు, అసలు దానికి లింక్ లేదు. అసలు ఏదో పెట్టారు, ఇంకా దానికి సీక్వెల్ అన్నట్టుగా పెట్టారు, కానీ రాజుగారి గది 1కి 2కి 3కి అసలు సంబంధం లేదు. ఓంకార్ పూర్ డైరెక్షన్ భయ్య, అసలు డైరెక్షన్ అసలు బాగాలేదు. ఏంటంటే కామెడీ చాలా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి, మనం పార్ట్ 1 చూసాం చాలా బాగా హిట్ అయింది, పార్ట్ 2 కూడా పర్లవేళ తినిపించుకుంది. ఇప్పుడు ఆ రెండు కలిపితే ఈ రాజుగారి గది 3, ఇంకా ఓంకార్ గారి నుంచి మనకి ఇంకా ఈ రాజుగారి గదిలో ఎన్నో రావాలి అని అనుకుంటున్నాం మనం. సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్య, అంద థియేటర్లో ఫుల్ హ్యాపీ, అందరూ నవ్వుకుంటారు. ఇంకా మన అలీ గారు బాగా కామెడీ బాగుంది, అశ్విన్ బాబు యాక్టింగ్ కూడా మెయిన్ మనం చూస్తాం, చాలా బాగా యాక్ట్ చేశాడు అశ్విన్ బాబు కూడా. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి యాక్టింగ్ చేయాలని ఇంకా బాగుంది మేము అనుకుంటున్నాం. మెయిన్ హైలైట్స్ వచ్చి హర్రర్తో పాటు కామెడీ మెయిన్, సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ ఒక రేంజ్లో కామెడీ మెయిన్. ఓకే, డ్యాన్స్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ హర్రర్ పరంగా కానీ చాలా బాగుంది. ఓంకార్ అన్న మటుకు 3లో చాలా డిఫరెంట్గా చూపించాడు అశ్విన్ అన్నని, ఫైట్ పరంగా చూసుకున్నా కానీ హర్రర్ పరంగా చూసుకున్నా కానీ డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. హర్రర్ కూడా బాగుంది, స్టార్టింగ్లోనే హర్రర్ పెట్టాడు అన్న, చాలా బాగుంది. ఓవర్గా అయితే డిఫరెంట్గా చూపించాడు. హైలైట్స్ ఏంటంటే హర్రర్ అన్న డిఫరెంట్గా సస్పెన్స్ బాగుంది, అది అవికా గారు యాక్టింగ్ బాగుంది, వాళ్ళ నాన్నగారు చేపిస్తున్నారు అని చెప్పి అనుకుంటారు, కానీ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో చూపిస్తారు, చాలా బాగుంది. ట్విస్ట్ కూడా బాగుంది, ఓవరాల్గా చూసుకుంటే అశ్విన్ అన్న బాగా చేశాడు, డిఫరెంట్గా చూపించాడు మూవీ అయితే. డ్యాన్స్ ఆల్రెడీ అందరికి ఐడియా ఉంది, సో అశ్విన్లో కొత్త యాంగిల్ చూసింది ఏంటంటే కామెడీ యాంగిల్ బాగా చూసాం మేము ఇప్పుడు. సో సెకండ్ హాఫ్ అయితే హిలీరియస్గా ఉంది, ఇప్పటివరకు నాకు ఇప్పటికీ పొట్టినప్పు అలాగే ఉంది. మన అవికా గోర్ గారు కూడా బాగా చేశారు. సో మన శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపెనీ 1, 2, 3 కంటే అంటే డిఫరెన్స్ అంటే ఇంకా చెప్తే ఇంకా సినిమాలో మజా ఏముంటుంది చెప్పండి. దానికి మించి 1 ఎంత బాగుందో 2 అంత బాగుంటుంది, 2 ఆ రెండింటికంటే ఇంకా బెటర్. సో దానికి మించిన కామెడీ ఇందులో ఉంటుంది, దానికి మించిన హారర్ ఇందులో ఉంటుంది. సో మనం కొత్త యాంగిల్ చూడొచ్చు సినిమాలో. సిల్లీ ఉంది మూవీ, దయ్యాలన్నీ సిల్లీ ఉన్నాయి. వైట్ ఫ్రాక్ వేసేసి మేకప్ వేసే దయ్యాలు అయిపోతాయి, ఆ దయ్యాలు వస్తే నవ్వుతున్నాను. సిల్లీ మూవీ, ఏదో అలీ కామెడీ కొంచెం బాగుంది, అవికా గోరు ఆ హీరో కొంచెం బాగా చేశాడు, కానీ సిల్లీ అనిపించింది అన్న మూవీ మొత్తం. పార్ట్ 1 బెస్ట్, పార్ట్ 2 కూడా బాగుంటుంది. ఇది సిల్లీ మూవీ, అసలు ఎందుకు తీసిండో కూడా అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ ఏదో ఓకే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఏంది, దెయ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి, వేస్ట్ అనిపించింది అన్న సిల్లీ. 1.5 ఇస్తా రేటింగ్. అది లైట్లు వేసి ఇట్లా భయపడంగానే ఎవరు భయపడరు కదా సినిమాలో. కామెడీ అంటే ధన్వాజీ ఉన్నప్పుడు కామెడీ బేస్ సూపర్ ఉంది, కానీ హర్రర్ బేస్ ఒకటి కొంచెం పెట్టుంటే సూపర్ హిట్ అయ్యేది. కాన్సెప్ట్ ఇస్తాను నాకైతే నచ్చలేదు అన్న, పబ్లిక్ గురించి అయితే నేను చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ. సో అందరు చూడవలసిన సినిమా ఎక్స్ట్రానరీగా ఉంది. సో అజయ్ ఘోష్ గారు కానీ, సార్ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత, అంటే చాలా సినిమాలు చేస్తారు అజయ్ ఘోష్ గారు, ఇంత కామెడీ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్గా చేస్తారు. ఓంకార్ గారు కూడా సూపర్గా చేస్తారు, హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు కానీ బాగా చేస్తారు. సో ఎక్కడ ఏమి వస్తుందని కూడా అంత కళ్ళు మొయలేని అట్లే చూస్తున్నట్టు అట్లే చూస్తున్నాం. మధ్య మధ్యలో కామెడీ సూపర్, ఆ కామెడీ అయితే పడి చచ్చి నవ్వినాం అన్నమాట. అన్న మూవీ ఇప్పుడే చూసాను అన్న, రాజుగారి గది 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకార్ అన్నకి కంగ్రాచులేషన్, అక్షన్ అనేది ఫస్ట్ టైం లీడ్ క్యారెక్టర్, వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్ కామెడీ అయితే పీక్స్ అసలు చాలా 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 బాగుంది. సెకండ్ హాఫ్ కామెడీ అదిరిపోయింది సినిమా. అన్న డాన్స్ కూడా చాలా బాగా చేశాడు ఆబ్వియస్లీ. సో చోటా సార్తో ఆల్రెడీ వర్క్ చేశాము. సో అశ్విన్ అన్న ఈ టీం అందరూ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకనే ఫస్ట్ డే మార్నింగ్ 8:45 షో ప్రెస్ వాళ్ళందరితో కలిసి చూడడానికి వచ్చాను. వెరీ హ్యాపీ అన్న, కంగ్రాచులేషన్స్ టు ఓంకార్ అన్న. తప్పకుండా అబ్బయ్యా, కొత్త హీరోయినా భయ్యా నేసుకోండి, కెమెరా వస్తుంది అక్కడ చెప్పండి. ఈరోజు భయ్య దొరికాను, ఫస్ట్ టైం ప్రెస్ వాళ్ళు మాకు దొరకడం ఏంటి ఏంటి భయ్య, ఇది హీరోయిన్ ఫస్ట్ టైమా భయ్యకి కెమెరా పెట్టాను, ఆయనతో సెల్ఫీ దిగాలి నేను. లేదు భయ్య, ఎలా చంపాలి, అవును చాలా రోజుల తర్వాత కమ్బ్యాక్ భయ్య ఇది. డార్లింగ్ మీరు ఏ ఛానల్ డార్లింగ్ మీరు
ఐ లవ్ యూ డార్లింగ్. ఏం కాదు, కొన్ని కొన్నిసార్లు జీకే నాది కూడా చాలా బ్యాడ్. సో సినిమా అయితే బాగుంది అన్న, సెకండ్ హాఫ్ పీక్స్ తప్పకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వచ్చిన బాగుంది భయ్య, డాన్స్ డాన్స్ చాలా బాగా చేశారు. కామెడీ అద్దరిపోయింది. దండరాజన సీన్ ఒకటి ఉంటుంది, అది నేను చెప్పను, మీరు చూడండి, బాగుంది అది. నాకు బాగా నచ్చింది, కొంచెం ఇలా ఉంటుంది అన్నమాట. అవిక యా డెఫినెట్లీ బాగుంది. అంటే సినిమాలో అంటే ఇట్స్ నాట్ అ సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు. ఫ్యామిలీతో చూసి చిన్నపిల్లలతో హ్యాపీగా చూడొచ్చు. అంటే కామెడీ, ఇట్స్ అ కామెడీ హారర్. సో వెరీ నైస్. నా రేటింగా? నేను రేటింగ్ మీరు ఇస్తారు భయ్య రేటింగ్. నేను రేటింగ్ ఇచ్చే అంత వాణ్ణి కాదు. సినిమా చూసి బాగుంది అలా నేను చెప్పలేను భయ్య. అంటే ఎవరు చేసి ఒకటి ఒక ఆర్టిస్ట్ ఎవరంటే, ఒక పాత్ర మనం చేసినప్పుడు ఆ పాత్రలో ఇంకో కనిపించరు, అది ఎవరు చేసినా ఓకే. సో తమన్న గారు చేసింటే తమన్న గారు తప్ప ఎవరికి అనిపించేవారు కాదు. అవిక గారు చేసింది కాబట్టి ఆమె ప్లేస్లో ఇంకెవరికి అనిపించట్లేదు, అంతే. వాళ్ళే ఆర్టిస్టులు కదా భయ్య, నేను చేస్తే నా ప్లేస్లో ఇంకొకరు కనిపించదు. అరే వాళ్ళు చేసింటే బాగుంది అనిపించారంటే వాళ్ళు ఆర్టిస్టే కదా. సో డెఫినెట్లీ తమన్న గారు చేసింటే ఖచ్చితంగా వస్తారు. సెకండ్ హాఫ్ పీక్స్ ఉంది భయ్య కామెడీ. సో తప్పకుండా చూడండి. అండి ఏ మూడు సినిమాలు సినిమా ఒకసారి నా కెమెరా తిప్పండి. నేను చూసింది ఒక సినిమా, మూడు సినిమాలు ఏ సినిమా బెటర్ అంటే, ఒకసారి మూడు సినిమాల్లో ఏ సినిమా బెటర్ అని ఒక్క సినిమా చూసినట్టు అడుగుతున్నాడు. త్రీ ఓ ఆ త్రీ పార్ట్స్ రిలీజ్ అయిన మూడు సినిమాలు ఏమో అనుకుంటా. అట్లేం లేదు, నాకు ఇది కామెడీ పరంగా ఇది చాలా నచ్చింది. ఇందులో కామెడీ అదిరిపోయింది భయ్య, పీక్స్ ఉంది కామెడీ. కామెడీ అంటే 1-2 కంటే 3లో కామెడీ చాలా బాగుంది అది. సో నా రేటింగా మీకు ఎంత కావాలి చెప్పండి భయ్య. మీకు తమ్నేలు కావాలని నాకు అర్థమైంది. ఈ భయ్యది నాది ఒక కాంబినేషన్ ఫోటో పెట్టి ఆయన రేటింగ్ వేయండి. చాలా బాగుంది భయ్య, డెఫినెట్లీ సినిమా హిట్. ఓకేనా? థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఇప్పుడు వచ్చే మూవీలు ఏవి మనం చూడడానికి సరిపడా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి సరిపడా ఉన్నాయి లేవు. అందువల్ల ఈ సినిమాకి కొండాపూర్ నుంచి వచ్చాం, కొండాపూర్ మా మనవడు వీడి కోసం వచ్చాను. అందువల్ల ఈ సినిమా చాలా ఫన్నీగా ఉంది, మొత్తం నవ్వుకుంటమే సినిమా అంతా. ఈ సెకండ్ హాఫ్ అయితే చాలా నవ్వు. అందరూ చూస్తే ఇటువంటి చిన్న సినిమాలను ఆదరించి పైకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు అందరూ. పెద్ద పెద్ద సినిమాల కంటే కూడా ఇది నవ్వు, ఇంత నవ్వుతూనే ఉన్నాం మొత్తం అంతా సెకండ్ హాఫ్. అందరూ ఎంజాయ్ చేసి ఈ సినిమా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్లీ ఓంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేసి వెళ్ళాను. ఇంకా 2తో పోలిస్తే 3 చాలా బాగుందండి. యాక్చువల్గా ఇప్పుడు సినిమాలో మనకి ధనరాజ్ గారు కొత్తగా మళ్ళీ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ అన్నట్టు అనిపించింది. ఆయన కామెడీ కానీ ఇంకా అల్లీ అండ్ హీరో అశ్విన్ గారు వాళ్ళ మధ్య వచ్చే కామెడీ, యాక్చువల్గా అవుట్డేటెడ్ కామెడీని ఎవరైనా కామెడీ చేస్తుంటే మనకు చూడాలనిపించదు, కానీ ఈ సినిమాలో చూడాలనిపిస్తుంది. అండ్ హర్రర్ విత్ కామెడీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో అయితే చాలా క్రిస్పీగా హర్రర్ ఫిల్మ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఇంకా రెండు మిక్స్ సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్ మిక్స్ చేస్తే మాస్ మసాలా సాంగ్ కానీ, అశ్విన్ గారి మాస్ ఎంటర్టైనింగ్ కానీ, ఇంకా అల్లీ గారి కామెడీ కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చాయన్నమాట. ఒక ప్రేక్షకుడికి ఏదైతే మనకి థియేటర్కి వెళ్ళి కావాలి అనుకుంటామో అవి మొత్తానికి ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. చిన్నపిల్లలకైతే పిచ్చి పిచ్చికి నచ్చుతుంది అనమాట, ఎందుకంటే వాళ్ళకి అట్లా చూడాలంటే చాలా ఇష్టం. హర్రర్ విత్ కామెడీ, హర్రర్ విత్ కామెడీ ఓంకార్ గారు మనకి అట్లా చూపించేశాడు అనమాట సినిమాలో. మొత్తానికి హిట్ అయిపోతుంది సినిమా. పెట్టిన దానికన్నా డబ్బులు డబుల్ వస్తే హిట్ అయ్యింగా, దానికి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నాకైతే అంటే ఫస్ట్ అల్టిమేట్ అసలు హర్రర్ విత్ కామెడీ తెచ్చింది అదేమో మన తెలుగు ఇండస్ట్రీకి అట్లా పోతే. అంటే 3 చాలా బాగుంది, 2తో పోలిస్తే 3 చాలా బాగుంది. ఫస్ట్ ఒక సూపర్ హిట్ అయితే ఇది హిట్ అవుతుంది సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగా తీసుకున్నారు ఫస్ట్ హాఫ్లో. కానీ అదే జోస్తో సెకండ్ హాఫ్లో వెళ్ళేసరికి సినిమా అసలు ఘోరంగా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్లో అసలు చెప్పుకోదగ్గ ఏది కూడా ఒక్క అంశం కూడా బాగాలేదు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత దరిద్రంగా తీస్తారు. ఓంకార్ సెకండ్ హాఫ్ కూడా మంచి కేర్ తీసుకుంటే మంచి బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేది. కానీ హైలైట్ ఇస్ ఫస్ట్ హాఫ్ చూడదగ్గ సినిమా, సెకండ్ హాఫ్ చూడకూడని సినిమా. లింక్ ఏం లేదు దేనికదే, సపరేట్ సినిమా. కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్న స్క్రీన్ ప్లే కానీ యాక్టింగ్ కానీ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇవేవి కూడా సెకండ్ హాఫ్లో లేవు. సెకండ్ హాఫ్ జస్ట్ ఏం స్టోరీ లేదు, జస్ట్ ఏదో లాక్కొని పీక్కొని తీసారు అంతే. ఫస్ట్ హాఫ్ కోసం సినిమా చూడొచ్చు, ఇంటర్వెల్ బయటకు వెళ్ళిపోతే మాత్రం ఆడియన్స్ హ్యాపీ. ఫుల్ కామెడీ అన్న, క్రేజీ అంటే క్రేజీ కామెడీ అన్న. రాజుగారు గది పార్ట్ 1లో ఎంత నవ్విపించారో అంతకు మించి ఉందన్న సినిమాలో. నిజం చెప్తున్నా, నేనైతే కూర్చున్నప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నా సినిమాలో. అంత కామెడీ ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం పిచ్చెక్కిచ్చేసిండు, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక రేంజ్లో కూసబెట్టేసిండు అన్న. నిజంగా ఆ ఓంకార్ అన్న ఏం నమ్మకంతో తీసుండేమో కానీ హైలైట్ అన్న అన్ని పరిచయం వచ్చేసి అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కామెడీ హిట్ సినిమా, కామెడీ హిట్. ఇందులో హీరోయిన్ అన్న
సీఎం క్యారెక్టర్ దయ్యం హీరోయిన్ పడితే ఎంత యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ చేసిందన్న హీరోయిన్ మాత్రం. హీరోయిన్ పేరేం పేరన్నా సూపర్ యాక్టింగ్ అన్న చేసింది హీరోయిన్ మాత్రం చిన్నారి పెళ్లి కూతురు అనే అశ్విన్ బాబు చెప్పొద్దన్న మన పార్ట్ వన్లో ఎంత యాక్టింగ్ ఆయన గురించి చెప్పొద్దు ఆయన కూడా యాక్టర్ అయిపోయిండు అంతకు మించి దీనిలో ఇంకా చూపెట్టేసిండు. అశ్విన్ బాబు కూడా కామెడీ మాత్రం ఒక రేంజ్లో కామెడీ చేయగలుగుతాడు అని అంతా చూసాం అన్న సినిమాలో క్రేజీ కామెడీ అన్న సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది అసలు. మెయిన్ మూవీలో ఏంటంటే అలిగారు లేకపోతే సినిమా లేదు. ఈ వయసులో కూడా అలిగారు సూపర్ సూపర్ అంటే సూపర్ కామెడీ అసలు. అలిగారు ఉంటేనే సినిమా అంత. అలిగారు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అక్కడ నవ్వు ఆపుకోలేకపోయినామన్న నేను కూర్చొని సీట్లోనే కూర్చొని నవ్వుకుంటూ నవ్వుకుంటూ కింద పడిపోయినా నేను. ప్రామిస్ ప్రామిస్గా చెప్తున్నా అంత క్రేజీ సినిమా అన్న రాజుగారి గది 3 పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 2లో అంత చూడట్లేదు కానీ పార్ట్ 3 మాత్రం ఇచ్చేసి క్రేజీ క్రేజీ కామెడీ అన్న. థియేటర్లో వచ్చి చూడండి అన్న మీకు ఫైరసీలో వస్తే ఏం రాదు. మెయిన్ ఏంటంటే ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే అన్న పిచ్చి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్లో కూర్చోబెట్టేసింది. ఫైరసీలో వస్తే మాత్రం పిచ్చి ఏమనిపించదు మీకు. థియేటర్లో వచ్చి చూడండి కూర్చోండి నవ్వుకోండి వెళ్ళిపోండి. కాంచన 3లో ఎత్తే నవ్వుకురు అంతకు మించి నవ్వుకుంటారు సినిమాలో. క్రేజీ కామెడీ అన్న. ఓంకార్ అన్న యాడ్సఫ్ అన్న నీకైతే నిజం చెప్తున్నా. దేత్తాడి పోషమ్మగుడి సినిమా మాత్రం క్రేజీ అన్న. రేటింగ్ మాత్రం 3.5 ఇస్తాను నేనైతే. 50 డేస్ పక్కా ఆడుతుంది. నేను ఆడిపిస్తే సినిమా సూపర్. ఇందులో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేసిన జూనియర్ ఆర్టిస్ట్గా అందులో దయ్యం రోల్ వేసిన మస్తు అనిపించేసింది సినిమా మాత్రం క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. Please subscribe and encourage. Hi, this is Eva Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.